హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ 3 స్టే టెక్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ గురించి తెలుసుకున్నాం, అంటే వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్లో ఉండే టాపిక్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఫ్యాషన్ బ్లాగ్, ఒకవేళ ఫ్యాషన్ రిలేటెడ్గా మీరు ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలి అనుకుంటే కనుక బోటిక్యూ అంటారు కదండి, ఒక మన డిజైనర్ శారీస్ కానీ ఈ విధంగా ఏవైతే ఉంటాయి, డిజైనర్ డ్రెస్సెస్, డిజైనర్ వేర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాషన్ రిలేటెడ్గా బ్లాగ్ వెబ్సైట్ మీరు డిజైన్ చేయాలనుకుంటే దాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా తప్పకుండా సందీప్ 3 స్టే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా మన తెలుగు వాళ్ళకి డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ వల్ల మన మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, సో ఇలా ప్రతి ఒక్క టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీరు కనుక వెబ్సైట్ డిజైన్ చేయాలి అనుకుంటే కనుక మీకు డొమైన్ మరియు హోస్టింగ్ అనేది కావాలి. మీరు డొమైన్ మరియు హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మీరు గూగుల్లో digitalkhammam.com అని ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా digitalkhammam.com, ఇలా ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మీకు మెనూలో హోస్టింగ్ అండ్ డొమైన్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు హోస్టింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మేము 2 సర్వీస్ ప్రొవైడర్స్ని మీకు సజెస్ట్ చేస్తున్నాం అండి. ఫస్ట్ వన్ వచ్చేసి hostinger.com, సెకండ్ వన్ వచ్చేసి SiteGround. సో హోస్టింగర్ అనేది మీకు ఏంటంటే కొంచెం తక్కువ కాస్తో మీరు వెబ్సైట్ రన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. SiteGround అనేది కొంచెం ఎక్కువ కాస్తో ఉపయోగపడుతుంది, బట్ SiteGround అనేది మేము రికమెండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము పర్సనల్గా కూడా ఏదైతే యూస్ చేస్తామో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ SiteGround అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ అండి వీళ్ళు. వీళ్ళు ఏంటంటే మనకి చాలా వెబ్సైట్ని చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది, అదేవిధంగా మన వెబ్సైట్ అనేది ఎవరైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కనుక వీళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. ఏ టైంలో అయినా సరే మనం వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఒకవేళ మీరు హోస్టింగ్ కొనాలి అనుకుంటే కింద మేము క్లిక్ చేయాలని లింక్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ హోస్టింగ్ కొనేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే హోస్టింగ్ రిలేటెడ్ ఆఫర్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము తెలియజేస్తాము. సో మీరు వన్స్ మీరు హోస్టింగ్ డొమైన్ అనేది పర్చేస్ చేసినట్టు వాటిని లింకప్ చేయాలి. అది వాటిని ఏ విధంగా లింకప్ చేయాలి, వర్డ్ప్రెస్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా మేము వీడియోస్ పెట్టడం జరిగింది. మా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే కనుక మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో వన్స్ మీరు వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు కనిపించట్లేదు. ఇది మా డెమో వెబ్సైట్ అండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది మా డొమైన్ నేమ్ sandeep3state.xyz. ఇదైతే మీకు వీడియోస్ డిజైన్ చేసేటప్పుడు అంటే వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మేము ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మీరు వన్స్ మీరు ఇలాగ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోగానే మీ డొమైన్ నేమ్తో ఈ విధంగా మీకు లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి, వాటితో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇదే మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి దాని గురించి కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూస్తే ఈ ఆప్షన్స్ మీరు ఏ విధంగా ఉపయోగించి మీరు వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేయడం మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఫ్యాషన్ బ్లాగ్ వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేయాలని నేర్చుకుంటున్నాము. దాంట్లో ఫస్ట్ స్టెప్ అంటే మీరు సెట్టింగ్స్ అనే ఆప్షన్స్లో మీరు పర్మాలింక్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది సెట్టింగ్స్లో పర్మాలింక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పోస్ట్ నేమ్ అనే ఆప్షన్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యింటే కనుక ఇలాగే ఉంచండి. ఒకవేళ పోస్ట్ నేమ్ కాకుండా వేరే ఆప్షన్ సెలెక్ట్ అయ్యింటే మీరు మళ్ళీ పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసి కింద మనకి సేవ్ చేంజెస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి పోస్ట్ నేమ్ అనేది సేవ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి చూసినట్టయితే కనుక అపీరియన్స్. సో ఈ అపీరియన్స్లో మనకి థీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, థీమ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో థీమ్ అనేది ఏంటంటే మన వెబ్సైట్ అనేది లుక్ ఏ విధంగా ఉండడానికి ఇది మన థీమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయండి. సో డిఫాల్ట్గా మనకి ఏదో ఒక థీమ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అయి ఉంటుంది, కానీ మనకు కావాల్సిన థీమ్ అనేది ఇది కాదు. దాని గురించి మీరు ఇక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనకి నచ్చిన థీమ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ థీమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ సెర్చ్ థీమ్స్లో మీరు ఏం చేస్తారంటే ASTRE అని టైప్ చేయండి. సో మనకు కావాల్సిన థీమ్ వచ్చేసి ఆస్ట్రా థీమ్. సో ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ASTRE ఆస్ట్రా థీమ్. ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనం ఈ థీమ్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. మనం ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ చేయమని అడుగుతుంది, యాక్టివేట్ చేయండి. సో మనం థీమ్ అనేది ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసామండి. సో ప్రజెంట్ మన వెబ్సైట్ లుక్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఎందుకంటే మనం న్యూ థీమ్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో మన ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందండి, ప్రీవియస్ డేటా ద్వారా ఈ విధంగా చూపిస్తుంది మనకి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంది. ప్లగ్ఇన్స్లో మీరు యాడ్ న్యూ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ న్యూ మీద క్లిక్ చేయగానే మీకు అగైన్ మళ్ళీ ఇక్కడ సెర్చ్ ప్లగ్ఇన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో మీరు మళ్ళీ అగైన్ ASTRE అని టైప్ చేయండి. సో ఆస్ట్రా థీమ్కి ఆస్ట్రా ప్లగ్ఇన్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఆస్ట్రా స్టార్టర్ సైట్స్ అనే ప్లగ్ఇన్ మనకి ఫస్ట్లో కనిపిస్తుంది. ఈ ప్లగ్ఇన్ మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని మీరు యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేయగానే మనకి ప్లగ్ఇన్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మనం 3 స్టెప్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఇప్పుడు మన ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీరు అగైన్ అపీరియన్స్లో మీరు లాస్ట్లో ఆస్ట్రా స్టార్టర్ సైట్స్ ఉన్నాయి కానీ ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వర్డ్ప్రెస్ వాళ్ళు. అంటే మన వెబ్సైట్ని చాలా ఫాస్ట్గా డిజైన్ చేసుకోవడానికి, అదేవిధంగా మనకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా సరే
మనం ఇంటి దగ్గర ఉండి మన వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవడానికి ఇలాగ మన టెంప్లెట్స్ అనే వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో పెయిడ్ అండ్ ఫ్రీ ఉన్నాయండి. మనం ఫ్రీగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫ్రీ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు ఓపెన్ ప్రజెంట్ డిజైన్ చేసే వెబ్సైట్ వచ్చేసి ఫ్యాషన్ బ్లాగ్ అండి. సో ఫ్యాషన్ రిలేటెడ్గా మనం బోటిక్యూ కానీ ఏమైనా రన్ చేస్తే దానికి ఏది కావాలన్నా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది కదండి ఫ్యాషన్ లైఫ్ స్టైల్ బ్లాగ్ అనేసి. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో వన్స్ మీకు ఈ ఫ్యాషన్ బ్లాగ్ వెబ్సైట్ ఏ విధంగా ఉండాలి చూడాలి అని అనుకుంటే కనుక ఇక్కడ మీకు ప్రివ్యూ అనే ఆప్షన్ కానీ ప్రివ్యూ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన లైవ్లో ఆ ప్రొడక్ట్స్ ప్రివ్యూ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూసుకోవచ్చు. సో ఇది మన ఫ్యాషన్ బ్లాగ్ యొక్క టెంప్లెట్ యొక్క ప్రివ్యూ అండి. సో దీంట్లో ఏంటంటే మనం వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూస్తున్నాము. సో ఈ టెంప్లెట్ మీకు నచ్చినట్టయితే కనుక మనం ఏం చేయాలంటే కానీ ఇక్కడ మనకి ఇంపోర్ట్ సైట్ అనే ఆప్షన్ ఉంది కానీ మనం దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ టెంప్లెట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వన్స్ డౌన్లోడ్ ఇంపోర్ట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి డిలీట్ ప్రీవియస్ అంటే మనకి ప్రీవియస్ డేట్ ఏమైనా ఉంటే డిలీట్ చేయమని మనం కమాండ్ ఇస్తున్నామండి. మనం ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న డేటా అంతా కూడా మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లోకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే మనకు నచ్చిన వెబ్సైట్ని మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. మీరు కనుక సందీప్ 360 యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. సో ఈ ఛానల్ ద్వారా మన తెలుగు వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మన మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనే టాపిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో నాకు సపోర్ట్ ఇవ్వడం కోసం మీరు తప్పకుండా సందీప్ 360 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ చేయడం ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ డౌట్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది. సో నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మన డేటా అంతా కూడా ఇంపోర్ట్ అయిపోయిందండి, అందుకని ఇక్కడ మనకి డన్ అని వచ్చేసి వ్యూ సైట్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ మన సైట్ ఏముందని మనం చెక్ చేద్దాం. సో చూసారా కదా, నేను రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే చూసారా చాలా బ్యూటిఫుల్గా మనం ఒక ఫ్యాషన్ బ్లాగ్ అనేది మనం డిజైన్ చేసుకున్నాము. సో చాలా సింపుల్ స్టెప్స్ అని మీరు చూసారు కదా, ఎటువంటి టెక్నికల్ కానీ కోడింగ్ కానీ ఎటువంటి స్కిల్స్ లేకుండానే నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవడం ద్వారా మీరు కూడా ఇటువంటి బ్యూటిఫుల్ ఫ్యాషన్ బ్లాగ్ వెబ్సైట్ని మీ ఇంటి దగ్గరే ఉండి మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఆప్షన్స్ ఏమున్నాయి ఒకసారి మనం చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ మన ఓన్ స్టైల్ విత్ ఖారా అంటే మీ బ్రాండ్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒక బోటిక్యూ రన్ చేస్తున్నారు అంటే మీకంటూ ఒక డిజైనింగ్ స్కిల్స్ ఉంటే మీరు బోటిక్యూ రన్ చేయగలుగుతారు. అంటే మీ దగ్గర ఉన్న డిజైనింగ్ శారీస్ అవ్వచ్చు. అంటే దీంట్లో ఉన్న ఇమేజ్ అయి మనం యూస్ చేయాలని లేదండి, మనకి నచ్చిన ఇమేజ్ మనం కూడా హెచ్డి ఇమేజ్ అనేవి మనం అప్లోడ్ చేసుకొని మనకు నచ్చిన విధంగా దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా మనం కస్టమైజ్ చేసుకోవాలనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. అదే వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూస్తే కనుక ఏ ఆప్షన్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవడం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, దీనిలో మనకి స్టైల్స్ అనేవి ఏంటి, ఏమేమి స్టైల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము, ఎటువంటి డిజైన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామని కూడా మనం ఇమేజ్ ద్వారా చూపించుకోవచ్చు. అదేవిధంగా మనం బ్లాగింగ్లో ఏంటంటే లైక్ సమ్మర్ స్టైల్స్ ఏ ఉంటాయి అవన్నీ కూడా మనం, ఇది ఒక ఫ్యాషన్ బ్లాగ్ కాబట్టి దీంట్లో మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ మన బిజినెస్ని ఎంకరేజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టు మనకు 3 సోషల్ షేర్ ఐకన్స్ అంటే యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, అదేవిధంగా ఫేస్బుక్, ఇటువంటి సోషల్ షేరింగ్ ఐకన్స్ ద్వారా మనం బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికి ఈ బ్లాగ్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగా తప్పకుండా సందీప్ 360 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.